మన కొడుకుల్లో అంటు పులుసు కూర ఎలా ఉంది? బాగుంది. ఇట్లా ఉన్న చాలా రోజులు ఉంది, హైదరాబాద్ ఉన్నప్పుడు ఉండే ఈ కూర. ఇట్లా హైదరాబాద్ ఉన్నప్పుడు ఉండే కాబట్టి ఇప్పుడు ఉండాలనిపించింది మళ్ళీ, అందుకనే ఏం కూరగాయలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోడిగుడ్డు అంటు పులుసు ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. మేమైతే వేరే చేస్తాం, మీరు తెలిసిన వాళ్ళు ఏం చూడకండి, తెలియని వాళ్ళు మాత్రం చూడండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఎలా ఉందో పెట్టమంటే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ అయితే గుడ్లు పొయ్యి మీద పెట్టుకోవాలి, అంటే ఇవి ఉడుకుతుంటాయి. ఇవి ఒక సైడ్ ఉడుకుతుంటే మనకు ఒక సైడ్ ఇంకా ఈ ఉల్లిగడ్డ టమాటా కోసేసుకుంటాం. ఇంకా ఉల్లిగడ్డ అయితే ఈ రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఇక అవి కోసేసుకోవాలి. ఇంత ఇంతలా ఉల్లిగడ్డ సన్నగా గుయ్యాల్సిన అవసరం లేదు, ఇది మిక్సీ పడతా కాబట్టి లడ్లడి ఇట్లా రెండు మూడు పచ్చళ్ళు చేసేస్తే అయిపోతాయి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట, బాగుంటుంది. టమాటా కూడా కట్ చేసి పెట్టుకుంటే ఇది కూడా మిక్సీ పట్టాలి. కట్ చేసిన ముక్కలు ఇవి ఉల్లిగడ్డ అయ్యి కదా, దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అయింది ఉల్లిగడ్డ ఇలా అవుతుంది. దీన్ని మళ్ళీ దీని బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇదిగో ఎలా అయింది చూడండి, బియ్యం పిండి లాగా. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని అయిపోయింది ఇలా అవుతుంది టమాటా. ఇది టమాటాది అక్కడే, అక్కడ సైడ్ గుడ్లు ఉడుకుతుంటే ఇక్కడ సైడ్ ఇది అవుతుంది. కొంచెం గుడ్డుది కదా, కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఇదిగో ఈ కాగింది కదా, నూనె కాగింది, జీలకర్ర అయింది. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలి ఇందులో. ఉల్లిగడ్డ వేసినాక ఇట్లా మంచిగా కలుపుకోవాలి దీన్ని, అంటే మనకు ఎంత అనుకుంటే అంతే. మేమిద్దరమే కాబట్టి కొంచెమే అన్నమాట. చాలామంది ఉంటే ఇంకో రెండు ఉల్లిగడ్డలు కోసేసుకోవాలి. ఇంకా రెండు ఉల్లిగడ్డలు కోసి ఇంకా కొంచెం సూప్ ఎక్కువసండి, దీంట్లో కరపాకు వేసేసుకోవాలి. టమాటా వేసినాం కాబట్టి ఎక్కువ చింతపండు అవసరం. ఇదిగో రెండే రిక్కలు చింతపండు, కొంచెం అది పొయ్యి మీద వేసే ముందు నానబెట్టుకుంటే ఇది నానుతుంది అన్నమాట. చూడండి ఇదిగో ఇలా మగ్గింది కదా, ఇది ఉల్లిగడ్డది రెడ్గా వచ్చేస్తుంది. ఇలా చూస్తే ఉప్మా లాగా ఉంటుంది కదా. దీంట్లో ఇప్పుడు ఇంకా ఇక కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక్క నిమిషం కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని దీని నుంచి ఇట్లా కలిపేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ. పసుపు
ఈ ఉండేసి కలిపేసుకుంటే మంచిగా దీనికి పడుతుంది ఉల్లిగడ్డ. దీన్ని ఒక్క సెకండ్ ఇట్లా మూత పెట్టేస్తాను. ఇలా అవుతుంది కదా. దీంట్లో ఈ టమాటా మిక్సీ పట్టాం కదా ఈ సూపు, ఇది ఈ గ్రేవీ, ఈ టమాటా దీంట్లో పోసేసుకోవాలి. వేసేసుకోవాలి దీంట్లో. ఈ రెండు బాగా ఉడకాలి. ఇక ఇదిగో ఇది ఇలా మగ్గింది కదా. ఇలా మగ్గింది కదా. ఇది టమాటా ఉల్లిగడ్డ వేసింది ఇలా మగ్గింది కదా. దీంట్లో కారం రెండు స్పూన్ల కారం వేసేసుకొని కలిపేసుకొని ఉప్పు ఎంత పడుతుందో ఇంకా దానికి సరిపడేంత ఉప్పు ఇది కారం వేసింది కదా. దీంట్లో ఇదైతే ఇట్లయినప్పుడు మనం ఈ చింతపండు నానేసుకుంది కదా, దీన్ని విసికేసి పిసికి అది ఎట్లా అయింది చూడండి. అయినాక దీన్ని పిసికేసి ఇది చింతపండు నీళ్ళు దీంట్లో కొంచెం చింతపండు ఎక్కువ వద్దు, ఎందుకంటే ఆల్రెడీ టమాటా కదా అది, అందుకనేసి ఇది మంచి కలుపుకోవాలి. ఈ కారం వేసాక ఇవన్నీ కొంచెం మగ్గినాక ఇదో చింతపండు విసికి పోసేసి ఇది మంచి ఇక మగ్గాలి. ఇప్పుడు ఇది ఉడకాలి బాగా. ఇది ఎంత మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుంటుంది పైకి. ఇంకా అప్పుడున్నా ఇది గుడ్లు అయితే ఉడికినాయి, వాటర్ పడేసి ఉడికినాయి కదా. ఈ పొట్టు తీసేసి ఇది ఇది మరుగుతుంది కదా. అప్పుడు ఈ గుడ్లు ఇట్లా కట్ చేయాలి, ఇలా కాటు పెట్టాలి అంటే షాక్తో ఇట్లా లోపల దాకా ఇట్లా పెట్టేస్తే ఏమవుతుంది అంటే దీనిది ఎంత సూపు దాని లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లా ఇలా ఇలా పెట్టేసుకొని వేసేసుకోవాలి. దీనికి ఏది అల్లం పడిగా అన్ని గుడ్లు ఇలా కాట్లు పెట్టేసుకొని ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో చిక్కగా ఇలా అయిపోయింది కదా. గుడ్డు అంటే ఇగో ఇలా గుడ్డు చారు అంటే చారు లెక్క కాకుండా పిండి ఇట్లా పోసి చిక్క అవుతుంది కదా. ఇగో దీంట్లో పిండి అవసరం లేదు. ఇగో ఇది మొత్తం ఇనికి ఇలా ఆయిల్ ఆయిల్ పైకి రావాలి, అట్లయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పిండి వేసుకోవాలి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఎక్కువ వేయను మసాలా అంటే ఇక ఘాటు కదా. ఇంకా ఓకేనా, అయిపోయింది కోడిగుడ్డు అంటి పులుసు రెడీ. ఎక్కువ చారు చారు కాకుండా ఇట్లా చిక్కగా వస్తుంది అన్నమాట. ఇంకా ఉడికి 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 ఆయిల్ ఇలా పైకి వచ్చింది. ఇట్లా అయితే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది కోడిగుడ్డు అంటి పులుసు రెడీ. సారు, మన కోడిగుడ్డు అంటి పులుసు కూర ఎలా ఉంది? బాగుంది. ఇట్లా చాలా రోజులు ఉంది, హైదరాబాద్ ఉన్నప్పుడు ఉండే ఈ కూర. ఇట్లా హైదరాబాద్ ఉన్నప్పుడు ఉండే కాబట్టి ఇప్పుడు ఉండాలనిపించింది మళ్ళీ. అందుకనే ఏం కూరగాయలు అనేసి ఇంట్లో చూస్తే కోడిగుడ్లు ఉన్నాయి. మా కోడి నాటు కోడిగుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్.
ఉంటే ఇగో కోడిగుడ్లు అంటు పులుసు వండాను, పులు వీడియో పెడుతున్నాను చూడండి, రేపు వస్తుంది. ఏనా అయితే నచ్చింది అనమాట నీకు కోడిగుడ్ల కూర? సూపర్ బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే.